తిండి ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు హెల్మెట్ వాడాలి హెల్మెట్ అనేది మీ సేఫ్టీ గురించి నా సేఫ్టీ కాదు నేను చెప్పిన వరకే నా బాధ్యత కానీ ఆచరించే బాధ్యత మీది మీరు ఆచరిస్తే మీ తల్లిదండ్రులు హ్యాపీగా ఉంటారు మీ భార్య పిల్లలు హ్యాపీగా ఉంటారు అవునా కదా కాబట్టి మీ కుటుంబం క్షేమంగా హ్యాపీగా ఉండాలి అంటే మీరు సేఫ్టీ ప్రికాషన్ తీసుకోవాలి ఎప్పుడైతే మీరు సేఫ్టీ ప్రికాషన్ తీసుకొని జర్నీ చేస్తారో అప్పుడే మీరు క్షేమంగా ఇంటికి చేరుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తీసుకోండి సీట్ బెల్ట్ వాడలేదు ఏమైంది మినిస్టర్ గారి అబ్బాయి చనిపోయాడు ఇంత ముందు శోభా నాగిరెడ్డి అదే పరిస్థితి బాబు మోహన్ కొడుకు అదే పరిస్థితి అంటే హెల్మెట్ టూ వీలర్ వాడే వాళ్ళల్లో హెల్మెట్ అనేది చాలా ఇంపార్టెంట్ మీ అందరికీ తెలుసు మీరంతా ఎడ్యుకేటెడ్ మీకు తెలియకేం కాదు కాకపోతే చిన్న నెగ్లిజెన్స్ మీరు చేసే చిన్న నెగ్లిజెన్స్ వల్ల ఏమవుతుంది ప్రాణాలు పోతాయి ప్రాణాలు పోతే ఏమవుతుంది మనం మన మన మీద ఆధారపడే మన కుటుంబము డిస్టర్బ్ అవుతుంది అదేవిధంగా మన తల్లిదండ్రులు ఇన్నాళ్ళు పెంచారు మనం 30 సంవత్సరాలు పెంచి 30 సంవత్సరాల తర్వాత రోజు ఏమవుతుంది డిస్టర్బ్ అవుతారు కాబట్టి దయచేసి వాహనదారులందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో హెల్మెట్ వాడాలి వాడతారా ఓకే అండి తప్పనిసరిగా మేము రేపటి నుంచి హెల్మెట్ వాడతాము అని.